హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పీకే క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో కైన్ మాస్టర్ ఎడిటింగ్లో భాగంగా కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనం మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ వచ్చేసి నేను ప్రీమియం అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అని ఉంది కదా, క్రియేట్ న్యూను క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన సైజ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకు 16:9 కావాలి కాబట్టి నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఇక్కడ ఇచ్చేసుకోండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్స్ ఎలా వస్తాయంటే, ఇక్కడ మీకు హోమ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఇమేజెస్ అని కనిపిస్తాయి. ఇక్కడ మీరు చాలా రకాల ఇమేజెస్ అయితే ఉంటాయి, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కావాల్సింది ఏంటి, నాకు ఓన్లీ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సంబంధించి చూస్తే మీడియా లేయర్ ఆడియో రికార్డింగ్ ఉంది కదా, ఇప్పుడు ఆడియోని క్లిక్ చేస్తున్నాను. ఆడియో క్లిక్ చేయగానే మ్యూజిక్ అంటే వాళ్ళ కైన్ మాస్టర్ యాప్లో ఉన్న మ్యూజిక్ని అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంబంధించి మ్యూజిక్ ఏ ఫోల్డర్లో ఉందో మనమైతే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఆ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్లస్ కనిపిస్తుంది కదా, ప్లస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మన టైమ్ లైన్లోకి అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మీడియా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత, లేకపోతే మీరు వీడియో అయితే అప్లోడ్ చేస్తారు కదా, దాని వరకు మీరు ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. ఓకేనా, ట్రిమ్ టు రైట్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ మ్యూజిక్ మీ వీడియో మొత్తం రావాలి ఇదే అంటే ఇక్కడ లూప్ పెట్టుకొని లూప్ టు ఎండ్ అని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ లూప్ పెట్టుకున్న తర్వాత, లూప్ టు ఎండ్ పెట్టుకున్న తర్వాత ట్రిమ్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మాత్రం అవ్వదు. మరి మీరు మాట్లాడుతుంటే మ్యూజిక్ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక వాల్యూమ్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు 100%లో ఉంటుంది. మనం వాయిస్ వింటూ మన వీడియోలోని వాయిస్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్కి ఏ విధంగా ఉందో ఒకసారి సెట్ చేసుకొని ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకు ఈ సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ రావాలని ఉందనుకోండి, ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేసిన దానికి ఎక్కువ సౌండ్ రావాలి అంటే సేమ్ ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా, ఆటో వాల్యూమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఇప్పుడు సౌండ్ అనేది ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన కైన్ మాస్టర్లో మన వీడియోకి ఏ విధంగా మ్యూజిక్ అయితే ఇవ్వాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియోని అసలు లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.